సమర్థించారు కూటమికి. అందరూ కలిసి ఒకటే ఒక శాతం. ఆ ఒక్క శాతం, ఆ 5 లక్షల ఓట్ల తేడా మనం అందరినీ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు, చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలు ఇన్ని అన్నీ కాకుండా చూసిన పరిస్థితులు కూడా చూసాం. ధర్మాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం, గ్రహాల దీక్షలు చేశాం, చివరికి 3600 కిలోమీటర్ల పాదయాత్ర కూడా అన్నింటిలోనూ కూడా ప్రజలకు మాత్రం ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషంలోనూ ఈ 5 సంవత్సరాల కాలమే కాకుండా అంతకు ముందు 4 సంవత్సరాల కాలం కూడా కలుపుకొని మొత్తం 9 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ కనిపించింది ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటా కనిపించింది. జగన్ ఖచ్చితంగా ప్రతి సమస్యకు కూడా అక్కడ తోడుగా నిలబడ్డారు. ఇవన్నీ కూడా మనం చేసి ప్రజలకు దగ్గరై ప్రజల విశ్వాసాన్ని మనం చొరగొని ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. 151 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గ స్థానాలలో 151 స్వీప్ చేయగలిగాము అని అంటే 25 పార్లమెంటు స్థానాల్లో 22 పార్లమెంటు స్థానాలు క్లీన్ స్వీప్ చేయగలిగాము అని అంటే ఓటింగ్ శాతం కూడా చూస్తే 50% ఓటింగ్ కూడా మనకు మన పార్టీకి వచ్చింది అంటే నిజంగా ఇది హిస్టరీలో ఎప్పుడూ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ అధ్యాయం. అన్యాయాలు చేస్తే, అధర్మాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొటికాయలు వేస్తాడు అన్న సంగతి ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఉదంతం చూస్తే సరిపోతుంది. మన పార్టీ నుంచి ఆయన మన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ళు సంఖ్య ఎంత అని చూస్తే 23. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు ఏం చేసినా కానీ గొప్పగా చేస్తాడని చెప్పడానికి నిదర్శనం. మన పార్టీ నుంచి అన్యాయంగా అధర్మంగా ప్రలోభాలు పెట్టి డబ్బునిచ్చి కొనుగోలు చేసిన వారి సంఖ్య 23, ఎంపీల సంఖ్య 3. కరెక్ట్ గా మళ్ళీ అదే మే 23వ తారీఖున